సమంత అభిమానులంతా ఇప్పుడు శాకుంతలం సినిమా కోసం 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. చారిత్రక పౌరాణిక సినిమాలను తెరకెక్కించడంలో మంచి అనుభవం ఉన్న గుణశేఖర్ ఈ సినిమాను రూపొందించారు. ఆయన సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమైంది. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కన్వ మహర్షి శకుంతల దుష్యంతుడి మధ్య నడిచే కథ. ఈ సినిమాను గుణశేఖర్ పాన్ ఇండియా స్థాయిలో దృశ్య కావ్యంగా మలుస్తున్నారు. ఈ సినిమా విడుదలవుతున్న ఫిబ్రవరి 17నే ధనుష్ సినిమా సార్, విశ్వక్సేన్ సినిమా ధమ్కీ, కిరణ్ అభవరం వినరో భాగ్యం విష్ణు కథ సినిమాలు థియేటర్లో దిగుతున్నాయి. ఆ రోజున ఈ సినిమాల మధ్య పోటీ ఉంటుందనే టాక్ నిన్నటి నుంచి ఊపందుకుంది. కానీ సమంతకున్న ఇమేజ్ వేరు, శాకుంతలం సినిమాకు ఉన్న క్రేజ్ వేరు. శాకుంతలం ఒక ప్రత్యేకమైన జోనర్కు చెందిన కథ. దీనిని కాళిదాస్ రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ కథ ప్రకృతిని కూడా ఒక పాత్రగా చేసుకుని నడుస్తుంది. అందువలనే గ్రాఫిక్స్ కి ఎక్కువ సమయం తీసుకున్నారు. ఇక మణిశర్మ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా స్థాయిని పెంచుతుంది. ఈ కథలో పాత్రలు తక్కువే అయినా ప్రతి పాత్రకి ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఆ పాత్రలను దేవ్మోహన్, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, కబీర్ బేడి, కబీర్ దుహాన్ సింగ్, సచిన్ ఖేడ్కర్ వంటి వారు పోషించారు. సమంత క్రేజ్, గుణశేఖర్ టేకింగ్, శాకుంతలం కంటెంట్, మణిశర్మ మార్క్ ముందు మిగతా సినిమాలను పోటీగా భావించలేమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.